విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో లంచం తీసుకుంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కాడు. దాసరి భాస్కర్రావు అనే వ్యక్తి 83 సెంట్ల భూమికి కావలసిన 1B కొరకు మండలంలోని బూర్జా పంచాయతీ VRO కలిశారు. అయితే గత కొంతకాలంగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పని పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో 1B ఇప్పించడానికి తనకి 9500 రూపాయలు లంచం ఇవ్వాలని VRO రాయపల్లి బలరాం కోరగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో VRO లంచం తీసుకుంటున్న సమయంలో ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాస్కర్ రావు అని చెప్పేసి ఈయన ఫిర్యాదీదారుడు. ఈయన ప్రస్తుతం జామీలో ఉంటున్నాడు. ఈయన స్వగ్రామం బోర్జలో ఈయన బ్రదరు, వీళ్ళ కో బ్రదరు ముగ్గురు కలిపి సుమారు 87 సెంట్లు భూమి కొనుక్కోవడం జరిగింది. దాన్ని వాళ్ళ పేర్ల మ్యూటేషన్ చేసుకోవడానికి వాళ్ళు ముగ్గురు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. అది సంబంధిత బోర్జ VRO ఇవ్వడానికి అని చెప్పేసి ఆయన 9000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. అది ఇష్టం లేక ఆయన మాకు నిన్న కంప్లైంట్ చేస్తే ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల టైంలో వాళ్ళ ఆఫీసులో ఈ 9000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి రేపు విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బ్రతిమిలాడినా సరే కొన్ని సంవత్సరాలు అవుతుంది చేయలేదు సార్. డాక్యుమెంట్ కదా, ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయింది, ఎప్పుడు అప్లై చేసాం, మీ సార్ దరఖాస్తులు కూడా ఉన్నాయి సార్ మొత్తం అన్నీ.